27వ తేదీన జరగబోయే తెలంగాణ రాష్ట్ర సమితి 21వ అభివృద్ధి దినోత్సవ వేడుకల నిర్వహణపై జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ కూడాలోని కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు పార్టీ డివిజన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు మాట్లాడుతూ 27వ తేదీన ప్రతి డివిజన్లో తెలంగాణ జెండాను ఆవిష్కరించాలని కార్పొరేటర్లకు టీఆర్ఎస్ నాయకులకు జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విప్లవ ఉద్యమాలకు నిలిచేవారు తెలంగాణ ప్రజలు దళిత బహుజన బిడ్డల ఉద్యమానికి నిలిచేవారు అన్నాడు. నిజాం సర్కారు కావచ్చు, రజాకారులు కావచ్చు, తనవి కొట్టిన బిడ్డ ఈ తెలంగాణ ప్రాంతం అన్నా తమ్ముడు కలిసి ఉంటారు. మక్తూమ్ మొయిన్దీన్ కావచ్చు, వందని కావచ్చు, కొమరం భీం కావచ్చు, చాకలి అయినమ్మ కావచ్చు, విప్లవాల కట్ట ఈ తండ బిడ్డ మీరు పుట్టినప్పుడు మీరు రెచ్చగొట్టి అన్నా తమ్ముల మధ్య పంచబెట్టి పోయి ప్రయత్నం చేస్తే మాత్రం రెచ్చిపోవడానికి ఎవరికి సిద్ధంగా లేదు. మిమ్మల్ని తరిమి తరిమి కొట్టాం. మీ పార్టీలు రాబోయే ఎన్నికల్లో తనమరుగైతుంది. ఇంటనే చెప్పిన కేటీఆర్ గారు డిపాజిట్ కూడా తక్కువ ఉంది, సిక్కపింగు డిపాజిట్ కూడా తక్కువ, గ్రంథుడు రేమో మీ మత కళ హక్కుల మత కళ పంచాయతీ పెట్టి చేద్దామనుకున్నారేమో, డిపాజిట్ కూడా తక్కువ. కాబట్టి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులందరూ కోరేది ఒకటే, మనమందరం జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు హైదరాబాద్ నగరంలో కూడా చాలా పటిష్టంగా గట్టివ్వాలి టీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గట్టి కావాలి. అది నల్గొండ జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మెదక్ కావచ్చు, ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు తెలంగాణ ప్రాంతం అద్భుతంగా గట్టిగా ఉంది. ఇస్త్రీపేట నుంచి తీసుకుంటే కుక్కర్ దాకా 5 ఇంచులే ఉంటాయన్న, అందరూ కూడా సపోర్ట్ లేదు. అదేవిధంగా కుంకుమ బెల్ నుంచి తీసుకుంటాక డైనింగ్ టేబుల్ మీద ఉన్న ట్రైన్ కూడా స్పూన్ పెట్టుకునేది కూడా 5 ఇంచులే ఉంటాయి. చూస్తున్నట్టే తాజాగా గోపాలరాజే ఉంటుంది. బిర్యానీ ప్లేట్ లో తింటే ఆ ప్లేట్ కూడా గోపాల ఉంటుంది. టిఫిన్ ఇంటిలో తింటే కూడా టిఫిన్ ప్లేట్ కూడా అన్నదే ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రతి వస్తువు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆడపడుతున్న పెద్దల రూపంలో అన్నం ఉన్నాడు. కరోనా టైంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదన్నా, ప్రతి ఇంటికి బియ్యం, ఉప్పు, కారం, పసుపు ఏది కావాలన్నా ఎప్పటికప్పుడు పంపించినటువంటి ఘనత అధికారిస్తుందన్నా ఇలాంటి వ్యక్తిని మాకున్నది మేము సంతోషపడుతూ మరి మా కార్పొరేటర్ మనందరం అదృష్టం. రెండోది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల అదృష్టం కూడా. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా సమస్య ఉంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ అక్క దగ్గరికి, టీఆర్ఎస్ పార్టీ అన్న దగ్గరికి పోతే మా గోపినాథ్ గారి దగ్గరికి తీసుకెళ్తే మాకు సమస్య పరిష్కారం అవుతుందని గొప్పగా ఈ కాన్స్టిట్యూన్సీలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈరోజు సర్వ మతాలకు సంబంధించి ఒక రంజాన్ జరిగినా, మరి ఒక వైపు మాకాలి బోనాలు జరిగినా, మరి క్రిస్మస్ జరిగినా కానీ గవర్నమెంటు భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఏ విధంగా మరి గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తుంది, మరి అదనంగా గోపినాథ్ గారు అవి సరిపోవని తాను సొంతంగా కూడా ఇంకా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దీంతో పాటు మన ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు బర్త్డే వస్తే ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఇండియాలోనే ఇంత పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినటువంటి